Hello everyone, welcome to my channel Arcube Maths. My name is Rajshekar. So gatha videos lo manamu staff selection commission nirvahinche CGL CHSL vandi podi parikshalaku algebra trigonometry chapters nunchi vachina application problems e vidhanga cheyalo telusukovadam jarigindi. Mari ee roju class lo ave chapters sambandhinchina prashnalu manamu chuddam. So modata manaku trigonometry ki sambandhinchina prashna chudandi. So if cosecant theta minus sin theta is equal to p cubed and secant theta minus cos theta is equal to q cubed, then what is the value of tan theta? So idi ichina manaku prashna. So first ichina information chudandi. So cosecant theta minus sin theta equal to p cubed. సో ఇందులో మనము కొసికన్ టీటా ప్లేస్లో వన్ బై సైన్ టీటా సబ్స్టిట్యూట్ చేద్దాం. వన్ బై సైన్ టీటా మైనస్ సైన్ టీటా ఈక్వల్ టు పీ క్యూబ్ అవుతుంది. సో మరి ఇక్కడ మనకు డినామినేటర్ సైన్ టీటా తీసుకొని సైన్ టీటా ఇంటూ సైన్ టీటా వన్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు పీ క్యూబ్డ్ అవుతుంది. సో ఆల్రెడీగా మనకు ఐడెంటిటీ తెలుసు. సో ఏంటి అది మనకు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్ అనే విషయం తెలుసు. సో దీని నుంచి మనము కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ సైన్ స్క్వేర్ టీటాగా రాయవచ్చు. అలాగే సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్ స్క్వేర్ టీటాగా రాయవచ్చు. సో ఇందులో వన్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లేస్లో మనము కాస్ స్క్వేర్ టీటా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డివైడెడ్ బై సైన్ టీటా ఈక్వల్ టు పీ క్యూబ్. సో లెట్ ఇట్ బి వన్. ఇక సెకండ్ వన్ తీసుకుందాం. సెకండ్ వన్ చూడండి, మనకు సీకెంట్ టీటా మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ క్యూబ్డ్ ఇవ్వడం జరిగింది. సో సీకెంట్ టీటా మీన్స్ వన్ బై కాస్ టీటా మైనస్ కాస్ టీటా ఈక్వల్ టు క్యూ క్యూబ్. సో ఇప్పుడు సేమ్ మనము డినామినేటర్ మనకు కాస్ టీటా అవుతుంది. సో న్యూమరేటర్ వన్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా, కాస్ టీటా ఇంటూ కాస్ టీటా కాస్ స్క్వేర్ టీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ క్యూబ్డ్. సో వన్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ టీటా రాయొచ్చు. సో అపన్ కాస్ టీటా ఈక్వల్ టు క్యూ క్యూబ్డ్, లెట్ ఇట్ బి టూ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ వన్ బై టూ ఆర్ ఈక్వేషన్ టూ బై వన్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఈక్వేషన్ వన్ డివైడెడ్ బై ఈక్వేషన్ టూ చేద్దాం. సో ఈక్వేషన్ వన్ చూడండి, కాస్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై సైన్ టీటా. సో అపన్ టూ వచ్చేసి సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా ఈక్వల్ టు పీ క్యూబ్డ్ బై క్యూ క్యూబ్డ్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనము దీన్ని ఏ విధంగా రాయొచ్చు చూడండి. సో నెక్స్ట్ స్టెప్లో కాస్ టీటా అంటే ఈ ఫ్రాక్షన్లోని టర్మ్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. సో కాస్ క్యూబ్డ్ టీటా బై సైన్ క్యూబ్డ్ టీటా ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ హోల్ క్యూబ్డ్ అవుతుంది. సో అంటే మనకు ఇక్కడ పీ బై క్యూ హోల్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా హోల్ క్యూబ్డ్గా రాయొచ్చు. సో దీని నుంచి మనకు పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా అవుతుంది. మనకు ప్రశ్న ట్యాన్ టీటా కాబట్టి కాట్ టీటాకి రెసిప్రోకల్ ట్యాన్ టీటా కాబట్టి, సో దీని నుంచి మనము ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై పీ రాయవచ్చు అన్నమాట. సో మనకు ఫైనల్ ఆన్సరు క్యూ బై పీ వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా మనము ఏం చేసామంటే మీకు అర్థం కావడానికి సపరేట్గా చేయడం జరిగింది. సో డైరెక్ట్గా మీరు పీ క్యూబ్డ్ బై క్యూ క్యూబ్డ్ డైరెక్ట్గా మనము చేస్తే కూడా ఈజీ అవుతుంది, అంటే తక్కువ స్టెప్స్లో మనము ఈజీగా సాల్వ్ చేయవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ సీగన్ టీటా అండ్ సైన్ టీటా టీటా లైస్ బిట్వీన్ జీరో డిగ్రీస్ అండ్ నైంటీ డిగ్రీస్, దిస్ ఇస్ కండిషన్, ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్,
root 6 x square minus kx plus root 6 is equal to 0, then find the value of k. So, here we have quadratic equation concept and trigonometric concept. First, we have quadratic equation. So, ax square plus bx plus c is equal to 0. Here, a is not equal to 0. So, this is quadratic equation. Alpha and beta are two roots of quadratic equation. So, let alpha and beta are two roots. Quadratic equation. So we know that sum of the roots is equal to minus b by a, and product of the roots is c by a. So ee concept prakaram manam ippudu cheddam. So ikkada manaku alpha place lo chudandi, so alpha place lo secant theta ivadam jarigindi, so beta place lo manaku sin theta ivadam jarigindi. So manaku quadratic equation chudandi. So, A place lo manaku root 6, B place lo minus k, C place lo root 6 ichadu. First manaku sum of the roots kanukundam. Sum of the roots alpha plus beta equal to, so manaku sum of the roots minus b by a ante minus of minus k by root 6 avutundi. So that is equal to k by root 6. So, sum of the roots annappudu manaku secant theta plus sin theta is equal to k by root 6 avutundi. So, product of the roots. Second one, product of the roots alpha into beta. Product of the roots c by a and root 6 by root 6 avutundi, that is equal to 1 avutundi. So, alpha into beta means secant theta into sin theta equal to 1. Secant theta means 1 by cos theta into sin theta is equal to 1, means tan theta is equal to 1 avutundi. So tan theta is equal to 1 means tan function manaku tan 45 degrees 1. So theta acute angle ani manaku question lo ivadam jarigindi. So theta is equal to 45 degrees. So indulo manaku theta value teeskunte secant 45 degrees plus sin 45 degrees equal to k by root 6 avutundi. Secant 45 degrees means so root 2, sin 45 means 1 by root 2, that is equal to k by root 6 avutundi. So ikkada root 2 into root 2, 2 plus 1 by root 2 equal to, so k by root 6 ni root 2 into root 3 ga rayavachu. So both side manamu root 2 root 2 can chedam. So appudu k value chudandi, root 3 vachesi manaku ila cross multiplication chesthe manaku k is equal to 3 into root 3 avutundi. So k value vachesi manaku 3 root 3 avutund anamata. Ee problem solve cheyalante first quadratic equation sambandhina concept telisi undali. అలాగే సైన్ వాల్యూస్ సీగెంట్ వాల్యూస్ కూడా మనకు తెలిసి ఉండాలి. సో ఇలా ట్రిగనామెట్రీ అలానే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్జీబ్రాకి సంబంధించి ఈ రెండు చాప్టర్లలో ఉండే కాన్సెప్ట్ ఆధారంగా ఈ ప్రశ్నను మనము సాల్వ్ చేసాం. మరి ఈరోజు క్లాస్లో మనకు ఎస్ఎస్సికి సంబంధించిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కు మా ఛానల్ను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.